తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేదే బోనాల జాతర. అప్పట్లో కలరా, మలేరియా, మసూచి, ప్లేగు వంటి అంటూ వ్యాధులు ప్రబలి చాలామంది ప్రజలు చనిపోయారట. ఆ క్రమంలో గ్రామ దేవతను కొలుస్తూ నిర్వహిస్తున్న పూజలే బోనాలుగా ప్రసిద్ధిగాంచాయి. అంటూ వ్యాధులు ప్రబలకుండా సకాలంలో వర్షాలు పడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మోర్లకు మొక్కడమే బోనాల పరమార్థం. బోనాల జాతరలో హైదరాబాద్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. గల్లీ గల్లీలో, బస్తీ బస్తీలో అమ్మవారి అంశాలైన పెద్దమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ తదితర గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తారు. పసుపు, కుంకుమలు, చీర, సారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఇంటిల పదిని సల్లంగా చూడమంటూ అమ్మవారిని వేడుకుంటారు. అమ్మ బయలుదేరితే అంతా భక్తి పారవశ్యమే. ఆషాఢంలో బోనాల జాతర తెలంగాణకి ప్రత్యేకత. హైదరాబాద్లో బోనాల పండుగ మరింత హైలైట్. ఆషాఢం అనగానే గుర్తుకొచ్చేది బోనాలు. ప్రతి ఏటా భాగ్యనగరంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. బోనం అనేది భోజనం అనే పదానికి వికృతి. ఇంటి మనుషుల్ని మాత్రమే కాకుండా మొత్తం ఊరంతా చల్లగా చూస్తున్న అమ్మోరు తల్లికి భక్తితో బోనం సమర్పిస్తారు. ప్రస్తుతం భాగ్యనగరంలో బోనాల జాతర కొనసాగుతోంది. పాతబస్తీలో లాల్ దర్వాజా సింహవాసిని, శ్రీ మహంకాళి అమ్మవారితో పాటు పలు దేవాలయాల్లో ఇవాళ బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సంబంధించి ఆలయ కమిటీలు, నిర్వాహకులు, పోలీసులు, వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవార్ల ఆలయాల నుంచి ప్రధాన చౌరస్తాల వరకు విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు స్వాగత వేదికలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అమ్మవారి బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లక్ష్మి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి, చెప్పండి, లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం దగ్గర ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? భక్తులు తాకిడి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ రాజేంద్ర. ఈరోజు బోనాల పండుగ సందర్భంగా మనం అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాం. మనం చూస్తున్నాం లాల్ దర్వాజా అమ్మవారు, సింహవాహిని మహంకాళి అమ్మవారు. మరి అశేష భక్తజన ప్రజానీకం అంతా ఇక్కడికి వచ్చారు. మరి అమ్మవారిని దర్శించుకుందామని చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. బంగారు బోనాన్ని సమర్పించాలని కుతూహలంగా ఉన్నారు. మరి ఈ బోనాల పండుగ 855 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిది, చారిత్రక కథనాలు చెప్తున్నాయి. మరి కులీ కుతుబ్ షా కాలం నుంచే ఈ హైందవ సంస్కృతి పాడవెళ్ళిందని చెప్పడానికి మరి ఈ బోనాల ఉత్సవాలే నిదర్శనం అని చెప్పవచ్చు. మరి 1908 సంవత్సరంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుతుబ్ షాహీల కాలం నుంచే మరి అప్పట్లో మూసీ నదికి విపరీతంగా వరదలు వచ్చిన నేపథ్యంలో మరి అప్పుడు హిందువుల మనోభావాలు గౌరవించి ఆనాటి కాలంలో మంత్రిగా ఉన్నటువంటి అక్కన్న మాదనలు సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తే అప్పట్లో మూసీ నది శాంతిస్తుందని చెప్పి ప్రజలు రక్షించబడతారని ఒక సలహా ఇస్తే దాన్ని మీర్ ఉస్మాన్ అలీఖాన్ సత్సంకల్పంతో సింహవాహిని అమ్మవారికి బంగారు చాటలు, అప్పట్లో పసుపు, కుంకుమ, పట్టుచీర, ముత్యాలు అమ్మవారికి సమర్పించారు. తదనంతరం మూసీ నది శాంతించింది. అప్పటి నుంచి ఇక్కడ బోనాల పండుగ ఉత్సవాలు ఘనంగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలంతా సుఖంగా సుఖశాంతంలో వెలివిసిరేలాగా ఉండటానికి కారణం ఈ అమ్మవారి టెంపుల్ అని చెప్పవచ్చు. ఇది చారిత్రక అందం. మరి ఇక ఇతిహాసపరంగా మనం చూసుకుంటే ఈ ఆషాఢం అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని ఇతిహాసం చెప్తున్న కదా. మరి అమ్మవారికి ఘటోత్సవం ద్వారా అంటే ఎదుర్కోలతో అమ్మవారికి ఎదురెళ్ళి పూర్ణకుంభ స్వాగతం పలికి ఆషాఢ మాసానికి 15 రోజులు ముందుగానే అమ్మవారిని ఇక్కడికి ఆహ్వానిస్తారు. అలా పుట్టింటికి వచ్చిన అమ్మవారిని పూజించుకుంటే, తమ మొక్కులు చెల్లించుకుంటే తమ పిల్లలతో పాటు చుట్టూ ఉన్న సమాజం కూడా ఆనందంగా సుభిక్షంగా ఉంటుందని ప్రగాఢ నమ్మకం, వాళ్ళు బాగా కురుస్తాయని సత్సంకల్పంతో కూడా ఈ బోనాలు నిర్వహిస్తుంటారు. మనం ఇక్కడ చూస్తున్నాం అశేష భక్తజన ప్రజానీకం ఉన్నారు. అందరూ బోనం సమర్పించుకోవడానికి వచ్చారు. భారతీయ సనాతన ధర్మంలో మనం చెట్టు పుట్ట అన్నింటినీ పూజిస్తాం. ఇక్కడ చాలామంది ఉన్నారు. అమ్మ తల్లికి బోనం సమర్పించడం మనకి అనాది కాలంగా వస్తున్న ఆనవాయితీ. మరి అమ్మవారు ప్రసాదించిన, ప్రకృతి నుంచి వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులు అమ్మవారికి కృతజ్ఞతలు సమర్పించడం అంటే అమ్మవారు ప్రసాదించిన దాన్ని ఆమెకు
బోనం అంటే అన్నం రూపంలో సమర్పించటం మరి ముఖ్యంగా ఈ బోనాల పండుగ అనేది మత సామరస్యానికి ప్రతీక అని చెప్పాలి ఇక్కడ చాలా మంది భక్తజనం కూడా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం అండ్ మరి ముఖ్యంగా ప్రారంభం అనేది గోల్కొండతో ప్రారంభమైతే పరిణామ క్రమంలో లష్కర్ తో మధ్యలో మరి ముగింపు ఈ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలని చెప్పవచ్చు మరి రేపు రంగంలో మాతంగి భవిష్యవాణి చెప్తారు మరి భవిష్యవాణి తర్వాత ఒక పెద్ద కళాజాతరతో చార్నర్ అంతా అఫ్జల్ గంజ్ అంతా ఒక పెద్ద ఏనుగు అంబారితో అమ్మవారిని ఊరేగిస్తారు నిమజ్జనం చేస్తారు ఇది ముఖ్యంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవంలో ఆధ్యాత్మిక తరంగం అండ్ ఇక్కడ చాలా భక్తజనులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చాలా బాగుంటుంది సంతోషంగా ఉంటుంది రైట్ ఇక్కడ చాలా సందడి వాతావరణం నెలకొంది అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు మనం ఇక్కడ చూస్తున్నాం అండ్ ఇక్కడ చాలా మంది భక్తులు వస్తున్నారు మరి బోనం తీసుకొని ఒక భక్తురాలు కూడా వస్తున్నారు అమ్మ చెప్పండి మీరు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు లాల్ దర్వాజా లాల్ దర్వాజా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి ఎలా అనిపిస్తుంది బోనం తీసుకొని అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడం బాగానే చాలా బాగా మంచులా మంచిగా అనిపిస్తుంది అండ్ అమ్మ మీరు చెప్పండి ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ బోనాల పండుగకి 20 సంవత్సరాలు అయితే చెల్లిస్తున్నారు ఇప్పుడు అమ్మవారికి మీరు అమ్మవారికి పరమాన్నము పూరి తోటకూర అలా పెరుగు నీళ్లు చాక పోస్తున్నాము మా అమ్మవారు మంచిగా చూసుకుంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఏమి ఇంత దక్క తలగలేదు తల్లి మంచిగా చూసుకుంటుంది మాకు మంచిగా మంచిగా చూసుకోవాలి అమ్మ తల్లి కరోనాకు మొత్తం పంపించేసేయాలి బయటికి మంచిగా చూసుకోవాలి తల్లి మాంకాల అమ్మకి జై థ్యాంక్ యూ చాలా చక్కగా చెప్పారు అమ్మ మీరు చెప్పండి ఎప్పటి నుంచి వచ్చారు ఇక్కడికి మేము చిన్నది ఎలా అనిపిస్తుంది అమ్మవారికి చాలా బాగుందండి చాలా మంచిగా అవుతుంది మా లాల్ దర్వాజా అమ్మవారి గురి అంటే ఫేమస్ కదా చాలా చాలా మంచిగా అవుతుంది మహిమలుగా చెప్పుకోలేము అండి చెప్పండికే రావు అసలు రైట్ అమ్మ మీరు చెప్పండి ఎప్పటి నుంచి బోనం తీసుకొస్తున్నారు చాలా రోజుల నుంచి తీసుకొస్తున్నారు రైట్ అమ్మ మీరు చెప్పండి ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి 3 ఇయర్స్ నుంచి వస్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అండ్ ఏమేం కోరుకుంటున్నారు కోరికలు కరోనా తగ్గిపోవాలి అందరు బాగుండాలి అని అండ్ అమ్మవారి మహిమ గురించి మీ అనుభవాలు ఏమైనా రీసెంట్ గా నుంచి వెళ్తున్నాను అంత బాగుంది అండ్ ఇక్కడ ఇంకొక భక్తురాలు మనం చూస్తున్నాం బోనం తీసుకొని వచ్చారు అమ్మ ఎప్పటి నుంచి వచ్చారు 10 ఇయర్స్ నుంచి వస్తున్నాం బోనం బాగా అలంకరించారు చాలా బాగుంది అందరం క్షేమంగా ఉండాలి కరోనా మహమ్మారి పోతే అందరం బాగుంటామండి మరి కరోనా మహమ్మారి ఊరి మీద ప్రబలింది కదా మరి ఈ నేపథ్యంలో మీరు ఏం కోరుకుంటున్నారు అందరు భక్తులు మంచి ఉండాలి మేము మంచి ఉండాలి అందరం బాగానే ఉంటే అమ్మవారికి ప్రతిసారి ముక్కు తెచ్చుకుంటాం అంతే అమ్మవారి మహిమల గురించి ఏమో మరి మహిమ ఎలా అనుకుంటుందో మనకు తెలియదు కదా అంటే మహిమ గల తల్లి కదా మరి ఇక్కడికి వస్తే ఒకసారి అవునండి 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 థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక భక్తురాలు మేము ఇక్కడ 10 ఇయర్స్ నుంచి వస్తున్నాము మాకైతే మంచినే ఉంది వచ్చిన కాడ నుంచి ఇంకా మంచి అనిపిస్తుంది మంచి ఉన్నాయి అన్ని మంచి ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తూ ఉన్నాం అశేష భక్త వాహిని అసలు ఇసుకేస్తే రాలినట్లుగా ఉన్నారు భక్తజనం అండ్ భారీగా ఉంది చాలా బాగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు
అండ్ ఇక్కడ మాస్క్ ధరించడం తప్పనిసరి, మాస్క్ లేకపోతే ఎవరిని లోపలికి అలౌ చేయటం లేదు. అలాగే మరి ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ కూడా పాటించమని పోలీసులు బాగానే చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ వాస్తవంగా చూసుకుంటే భారీ స్థాయిలో భక్తజన సందోహం వచ్చారు, కాబట్టి కాస్త సోషల్ డిస్టెన్స్ విషయంలో కాస్త లోపం ఏర్పడిందని మనం చెప్పచ్చు. అండ్ అమ్మవారిని బహుసుందరంగా అలంకరించారు, దివ్య స్వరూపిణ్ణి చూడటానికి రెండు కళ్ళు చాలవని చెప్పాలి. అమ్మవారి మహత్యం మనం చూస్తూ ఉన్నాం. ఇంతమంది కరుణగల తల్లని నమ్మి వచ్చారు అమ్మవారి దగ్గరికి. మరి వాళ్ళ కష్టాలు తొలగించాలని, కరోనా మహమ్మారి ప్రపంచం మీద పాడి మింగుతోంది జనాల్ని, ఈ ప్రాబ్లమ్స్ పోవాలని చెప్పి భక్తజనం ప్రగాఢ విశ్వాసం. థ్యాంక్ యూ, ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ లక్ష్మి. మొత్తంగా తెలంగాణలో బోనాల సందడి నెలకొంది. ఈరోజు లాల్ దర్వాజా అమ్మవారి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం, అదేవిధంగా ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. అదేవిధంగా భక్తులు కూడా తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకు ఆలయానికి పోటెత్తారు. అదేవిధంగా బోనాలు తీసుకెళ్తున్న భక్తులకి, మహిళలకి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంతరీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి డైరెక్ట్గా బోనాలు సమర్పించే విధంగా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి, అదేవిధంగా భక్తులు కూడా ఎంతో విశ్వాసంతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటూ భక్తులు కూడా కోరుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ముఖ్యంగా బోనాలు ఆషాఢ బోనాల నేపథ్యంలో హైదరాబాద్లో బోనాల సందడి నెలకొంటుంది. ఈరోజు లాల్ దర్వాజా అమ్మవారి బోనాల సందర్భంగా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్నారు. ఇక అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక పాత బస్తీలో జరుగుతున్న బోనాల సందర్భంగా పెద్ద ఎత్తున సెక్యూరిటీ పరంగా కూడా ఆంక్షల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.